హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో దేశంలో భూకంపం నేపాల్లో వచ్చింది ఆ తర్వాత భారత్ కూడా వచ్చింది సో ఢిల్లీ ఉత్తరాఖండ్లో జనం అయితే పరుగులు పెట్టారన్నమాట పశ్చిమ నేపాల్ను బుధవారం భారీ భూకంపం వణికించింది భూకంపం లేఖనిపై ఆరు మూడు ఆరు పాయింట్ మూడు శాతం తీవ్రత అయితే ఇది వచ్చిందనమాట అయితే మొత్తంగా తీసుకున్నట్లయితే విల్లు కూలి ఓ మహిళ ఇద్దరు చిన్నారులు అయితే మృతి చెందారు మొత్తం మీద నేపాల్ భూకంపం ప్రభావంతో ఢిల్లీ సహా గజియాబాద్ గురుగ్రామ్ లక్నౌ ఉత్తరాఖండ్లోని ఫిరోజా ఫిదో రాఘడ్ అదేవిధంగా భాగేశ్వర్ ఆర్మోరా పంచావత్ సింగ్ నగర్ అదేవిధంగా నైతిలాల్ నైనితాల్ రుద్రప్రయాగ్ చమైలి తీహ్రి పౌరి హరిద్వార ఉత్తరకాశీ కాశీ డెహ్రాడూన్ జిల్లాలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది గార్డెన్ నిద్రలో ఉన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చి పరుగులు తీశారు ఢిల్లీలో పలుచోట్ల అర్ధరాత్రి దాటాక ఇరవై సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా మొత్తంగా రికార్డ్ స్కేల్పై రికార్డ్ స్కేల్పై ఒకటి పాయింట్ ఆరు శాతం తీవ్రతయితే నమోదైంది భూ అంతర్భాగంలో ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని జాతీయ భూకంప కేంద్రం అయితే పేర్కొందనమాట సో ఈ విధంగా రాత్రి రాత్రి భూకంపం అయితే రావడం ఇలా ఇల్లు అయితే కూలిపోని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి